ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదే చికెన్ బిర్యానీ. ఇంట్లోనే సింపుల్గా ఎవరైనా, బిగినర్స్ అయినా ఎవరైనా సింపుల్గా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకోసం చూపిస్తానండి. సో బిగినర్స్ స్టార్టింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ప్రాసెస్ అనేది ఇంకా చాలా సింపుల్ అన్నమాట. సో దీనికోసం నేను ఇప్పుడు ఒక 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఒక 1 కేజీ సో చికెన్ తీసుకొని ఇందులో మనకి సరిపడంత బిర్యానీకి సరిపడంత సాల్ట్, అలాగే కారం. కొద్దిగా బిర్యానీ స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి, సో అందుకే కారం. అలాగే నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా. సో గరం మసాలా, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా. నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ పసుపు. సో పసుపు కూడా వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనము ఏమంటారు, కొద్దిగా స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఒక 4-5 పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు, లేదంటే 2-3 గ్రీన్ చిల్లీస్ అనేది మనం వేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా. సో కొరియాండర్ లీవ్స్, అలాగే మింట్ లీవ్స్. సో కొత్తిమీర, పుదీనా ఇవి ఇంట్లోనే మా గార్డెన్లో కాసిన కొత్తిమీర అండ్ పుదీనా అన్నమాట. సో మ్యాక్సిమం మేము ఇంట్లో వెజిటబుల్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట. సో చూడండి, కొత్తిమీర, పుదీనా కానీ, పచ్చిమిరపకాయలు కానీ, పాలకూర కానీ అన్నీ కూడా ఇంట్లో గార్డెన్ వే అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ రసం. సో ఎక్కువ కావాలి అనుకుంటే, కొద్దిగా పులుపులాగా కూడా ట్యాంగీ ఫ్లేవర్ రావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఫుల్ లెమన్ వేసుకోండి, నేను హాఫ్ వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇది టోటల్గా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, టోటల్లీ ఆప్షనల్. సో బిర్యానీ మసాలా అనేది, సో నేను జస్ట్ టేస్ట్ కోసం వేస్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసి పెరుగు. సో పెరుగు కూడా వేసేస్తున్నాను. పెరుగు క్వాంటిటీ ఎంత ఎక్కువ వేసుకుంటే మీకు చికెన్ గ్రేవీ అనేది అంత ఎక్కువగా వస్తుంది అన్నమాట. సో చూడండి, పెరుగు కూడా వేసేసాను. సో పెరుగు కూడా వేసేసి ఇప్పుడు కొద్దిగా అండి జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మనము మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఈవెన్గా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని, సో మనం ఒక 1 అవర్ అలా మ్యారినేట్ చేసుకోవచ్చు. 1 అవర్ to 3 అవర్స్ మీరు ఇన్స్టెంట్గా చికెన్ బిర్యానీ చేసుకోవాలన్నా కానీ మీరు ఇది మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత కూడా చేసుకోవచ్చు. సో ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే చికెన్ బిర్యానీ అంత టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్ అన్నమాట, ధనియా పౌడర్, అలాగే ఆయిల్. సో 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా మనకి చికెన్ ఈ ఆయిల్తోనే కుక్ అవుద్ది, అందుకే ఆయిల్ అనేది కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ అలా మ్యారినేట్ చేయడానికి పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. నేను మ్యారినేట్ చేసేసాను, ఇది స్టవ్ మీద పెట్టేశాను. సో ఏంటి అని అంటే డైరెక్ట్ దమ్ చేయొచ్చు కానీ మనకి పీసెస్ అంతా ఈవెన్గా కుక్ అవ్వవు, సో అడుగు మాడే ఛాన్స్ ఉంటుంది. మనం ఒక 5 మినిట్స్ ముందు ఇలా కుక్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది హాఫ్ కుక్ అయిపోయింది, 50% కుక్ అవుద్ది. మనం దమ్ మీద ఇంకో 50% కుక్ చేసుకోవచ్చు. అండ్ పక్కన రైస్ కూడా పెట్టేస్తున్నాను. సో రైస్లో కొద్దిగా గరం మసాలా, హోల్ గరం మసాలా వేసేసి 75% కుక్ చేసుకోవాలండి. బాస్మతి రైస్ తీసుకుంటున్నాను, మనకి 75 to 80% కుక్ అయితే బెస్ట్ అన్నమాట. సో బాస్మతి రైస్ తీసుకొని ఇందులో కొద్దిగా హోల్ గరం మసాలా, 1 స్పూన్ ఆయిల్ వేసి కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్ కోసం, సో ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవడానికి ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి మనం వేసేసుకోవాలి. సో వేసుకొని ఇవి మనకి బ్రౌనిష్, లైట్ బ్రౌనిష్ కలర్ అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ రాగానే వెంటనే తీసేయాలండి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇన్స్టెంట్గా బ్లాక్ అయిపోతాయి, మనకి ఎక్కువ టైం పట్టదు, అందుకు వెంటనే తీసేసేయాలి. ఎక్కువసేపు అస్సలు ఉంచొద్దు, స్టవ్ కట్టేసి ఫాస్ట్గా తీసేసేయాలి లైట్ బ్రౌనిష్ కలర్ రాగానే. సో మనం తీసే టైంలోపే డార్క్ అయిపోతూ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి రైస్ 75% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాను అనంటే, సో
ఇలా లేయర్స్ లాగా వేయడానికి నేను రైస్ని ఇలా మిడిల్లో గ్యాప్ లాగా తీసి సైడ్స్కి ఎక్కువగా పెట్టాను. ఎందుకు అంటే చికెన్ని మిడిల్లో వేసి దమ్ చేయడానికి అన్నమాట. సో మనం చికెన్ని 50% కుక్ చేసుకున్నాం కదా, సో చికెన్ని 50% కుక్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు. సో చికెన్ గ్రేవీ అంతా ఇందులో వేసేసి నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, మనము ఇంకొక లేయర్ అనేది పైనుంచి ఈ చికెన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ చికెన్ ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత చూడండి, మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ అనేది మనం రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఇంకొక లేయర్ అనేది మనకి యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఎస్, ఇలా ఇంకొక లేయర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే కింద నుంచి రైస్ ఉంటుంది, మిడిల్లో చికెన్ ఉండిద్ది, మళ్ళీ పైన కూడా మనకి రైస్ ఉండిద్ది. సో చికెన్ అనేది ఇంకా బాగా దమ్ అవుద్దండి వేడికి. సో అందుకే ఇలా చికెన్ని లేయర్స్ లాగా వేసుకుంటున్నాను. వన్ లేయర్ అయితే చాలు, ఎక్కువ లేయర్స్ కూడా అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటి అని అంటే, మనం ముందుగా రెడీ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఇంకొక లేయర్ స్టైల్గా ఉండటానికి, కలర్ఫుల్గా ఉండటానికి. సో చూడండి, కొత్తిమీర అలాగే పుదీనా, కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ వేసేసుకోవాలి. సో మనకి బిర్యానీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుందండి, రెడ్డిష్ కలర్, రెడ్, గ్రీన్, ఆరెంజ్, వైట్ అన్ని కలర్స్ ఉంటాయి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని టాపింగ్స్ గార్నిష్ చేసుకోవాలి. మనం నెక్స్ట్ ఏంటంటే సాఫ్రాన్ వాటర్, సో కుంకుమ పువ్వు వాటర్ ఉంటే వేసుకోండి, లేదంటే ఫుడ్ కలర్ వాటర్ ఉన్నా కానీ మీరు వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇప్పుడు సాఫ్రాన్ వాటరే వేస్తున్నాను, మిల్క్లో సాఫ్రాన్ వేసి తయారు చేసుకున్నాను. ఇలా హోల్స్ చేసుకోవడం వల్ల ఈ ఫుడ్ కలర్ అనేది రైస్ మొత్తానికి ఈవెన్గా కింది వరకు పడుతుంది. సో అలా హోల్స్ లోపల వేసేసుకోవాలి, ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవటమే. ఇంకా మనము పైన లిడ్ క్లోజ్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అండి, లో ఫ్లేమ్లో 10 మినిట్స్, వెరీ లో ఫ్లేమ్, సిమ్లో పెట్టేసి దమ్ చేసుకోవాలన్నమాట. సో చూద్దాం 10 మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ అయిపోయిందా. వావ్, చాలా మంచి స్మెల్ వస్తుందండి, నాకైతే ఇంకా వెయిట్ చేయాలని అస్సలు లేదు, అంత మంచి స్మెల్ వస్తుంది. మనకి బిర్యానీ కుక్ అయిందని ఎప్పుడు తెలుస్తుందంటే, మనం ఇలా దమ్ పెట్టినప్పుడు మనకి బిర్యానీ ఆల్మోస్ట్ కుక్ అయినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది, మనకు అర్థమైపోయింది బిర్యానీ రెడీ అయిందని. చూడండి వావ్, ఎంతో టేస్టీగా, ఎంతో ఎమ్మెగా ఉండే చికెన్ బిర్యానీ, సింపుల్గా ఫర్ బిగినర్స్ అని చెప్పొచ్చు. సో హైదరాబాదీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది, ప్రతి ఒక్కరూ సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో నేను ఎలా చేశాను అలాగా, సేమ్ ఎగ్జాక్ట్గా అలాగ చేస్తేనే మీకు ఈ బిర్యానీ అనేది, సో మీరు టెన్షన్ పడకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ టైమింగ్స్లో వస్తుందన్నమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా మీకోసం చేస్తాను. ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.